హాయ్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము ఒక చిన్న కథలోనికి వెళ్దాం. పూర్వం ఒక రైతు ఒక బాతుని తెచ్చి పెంచుకుంటూనే ఉండేవాడు అన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఆ బాతు గుడ్లు పెట్టే కాలం మొదలైందనమాట. ఒకరోజు ఆ బాతు కూడా ఒక గుడ్డు పెట్టింది. అది మామూలు గుడ్డు కాదు, బంగారు గుడ్డు. రైతు కుటుంబ సభ్యులు ఆ బంగారు గుడ్డును చూసి ఎంతో ఆశ్చర్యపోయారనమాట. తర్వాత ఇంకెంతో ఆనందపడ్డారు. ఇది నిజంగా బంగారమో కాదో తెలుసుకోవాలని దీన్ని తీసుకెళ్లి షావుకారుకు అమ్మి డబ్బులు తీసుకురా అని చెప్పింది రైతు భార్య. ఉన్న ఊళ్ళో అమ్మితే అందరికీ తెలిసిపోతుందని పక్క ఊరికి తీసుకెళ్ళి ఆ యొక్క బంగారు గుడ్డుని అమ్మాడు రైతు. ఇంటికి తిరిగి వస్తూ పిల్లలకు బొమ్మలు, భార్యకు చీర, ఇంటికి కావాల్సిన సరుకులన్నింటినీ కొనుక్కొని వచ్చాడనమాట. నిజమేను, ఇది ఖచ్చితంగా బంగారమే, ఇలాంటి గుడ్లు 100 అయినా సరే కొంటానని చెప్పాడా షావుకారు అని భార్యతో సంతోషంగా చెప్పాడనమాట. ఎవరు? ఈ యొక్క రైతు. ఇక ఆ రోజు నుండి రైతు స్థితిగతులు మారిపోయాయి. బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. రైతు దాన్ని షావుకారుకు అమ్మి డబ్బులు రాసాగాడనమాట. రైతు ఇంట్లో అందరి కోసం మంచి దుస్తులు కొన్నాడు, కొంత ఇల్లు కొన్నాడు, భార్యకు నగలు చేయించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయన్నమాట. గడిచిపోయేసరికి ఆ యొక్క వసంత ఋతువు వచ్చేసరికి బాత్ వచ్చేసి గుడ్లు పెట్టడం మానేసిందనమాట. ఆశగా బంగారు గుడ్ల కోసం ఎదురు చూసినటువంటి రైతు ఎంతో నిరాశపడ్డాడు. ఆ మర్నాడు కూడా బాతు గుడ్డు పెట్టకపోవడంతో అతనికి కోపం వచ్చింది. మూడో రోజు కూడా బాతు గుడ్డు పెట్టలేదు. దాంతో రైతు కోపం పట్టలేకపోయాడు. బాతు కడుపులో ఎన్నో గుడ్లు దాచుకొని తనకి ఇవ్వడం లేదనుకున్నాడు. వెంటనే వంటింట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చి బాతుని చంపాడు. దాని పొట్ట చూశాడు. రైతుకు బాతు పొట్టలో ఒక్క బంగారపు గుడ్డు కూడా కనిపించలేదు. అయ్యో, అనవసరంగా బాతును చంపుకున్నాను. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ గుడ్లు పెట్టే కాలానికైనా ఆ బంగారు గుడ్లు ఇచ్చేది కదా అని చింతించాడు రైతు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.